ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడి తత్వం గురించి, వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు వివరిస్తూ వస్తున్నారు, ప్రవచనాలు ఇస్తూ వస్తారు. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నా కదా, ప్రస్తుతం ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. వీటన్నిటినీ కూడా ఎలా మనం హ్యాండిల్ చేయాలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో చెప్పారు భగవద్గీతలో. ఆ విధానాలని వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మనకున్నటువంటి కొన్ని సందేహాలను గురుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు, అంటే ఎక్కడో జరిగినా కూడా ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నిటిపైన ఉంటుంది. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వార్, అందరికీ తెలిసిందే ఎంత నష్టపోయారు. అంటే ఆ వార్ నుంచి మనం తేరుకునే లోపే ఇంకొకటి అని వస్తున్నాయి. అండ్ అంతకు ముందు వరకు చూసుకుంటే కరోనా ఇట్స్ బయోవార్ అని చెప్పారు. అప్పట్లాగా మనుషులు కొట్టుకునేది కదా, అది జరిగిందో లేదో మనం ఉక్రెయిన్ రష్యా చూసాం. ఆ తర్వాత ఇప్పుడు పాలస్తీన్, అంటే దీనివల్ల ఏంటండి, ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా, ఆపడం అనేది అసలు మన వల్ల అవుతుందా? ఎందుకంటే కృష్ణ భగవానుడి గురించి మాట్లాడితే కురుక్షేత్ర యుద్ధం ఒకసారి రిలేట్ చేసుకుంటే మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. ఎలా, ఎప్పుడు మనం యుద్ధం చేయాలి అని అంటే భగవంతుడు మనకి చెప్పినప్పుడు యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు ఏమి, భగవంతుడు వచ్చి వీళ్ళకి ఈ కంట్రీ వాళ్ళకి ఆ కంట్రీ వాళ్ళకి యుద్ధం చెయ్యి అని చెప్పలేదు కదా. మీకు ఒక విషయం చెప్తాను, దే హావ్ దేర్ ఓన్ రీజన్స్. యుద్ధం చేయడానికి అన్నిటికంటే ముఖ్యమైన రీజన్ ఏంటి అని అంటే, ఒకళ్ళు ఇదే రైట్ వే అని అంటారు. వార్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు అని అంటే, ఎదుటి వ్యక్తి, ఇప్పుడు మనము ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్ వార్ నడుస్తుంది. మీరు ఇంటర్నెట్లో చూసారనుకోండి, చాలామంది పాలస్తీన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి వాళ్ళ వాళ్ళ గ్రూప్లు ఉన్నాయి. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు, పాలస్తీన్ వాళ్ళు ఫస్ట్ అటాక్ చేశారు 7 అక్టోబర్, వాళ్ళు ఉగ్రవాదం చేశారు కాబట్టి మేము దానికి వాళ్ళకి లెసన్ నేర్పిస్తున్నాం అంటారు. పాలస్తీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు, అక్కడ ఉండే ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతున్నారు కాబట్టి మేము దీన్ని ఆపాలనుకుంటున్నాము అని అంటారు అన్నమాట. కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీజన్. కానీ అన్నిటికీ కోర్ ఏంటి తెలుసా అండి, ఎదుటి వాడు నా వాడు కాదు అని అనుకోవటమే. ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా భగవంతునికి చెందిన వాళ్ళు, అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా సుఖంగా ఉండాలి అని అనుకునే ఏకైక ధర్మం ఏదన్నా ఈ ప్రపంచంలో ఉంటే అది సనాతన వైదిక ధర్మం మాత్రమే. వసుదైవ కుటుంబకం లోకా సమస్తా సుఖినో భవంతు అని అంటాం. కానీ మనం ఎప్పుడైనా లోకంలో ఉత్తి భారతదేశం సుఖినో భవంతు, మిగతా రాజ్యాలన్నీ పాడైపోవాలి అని అలాంటి ప్రార్థన ఎప్పుడైనా విన్నారా అసలు? కానీ ఇప్పుడు చేస్తున్నారట అలాంటి ప్రార్థనలు ఇతర మతస్థులందరూ కలిసి చర్చిలలో ప్రార్థనలు చేస్తున్నారట. మన ఈ ఈ భారతదేశం ముక్కలు ముక్కలు అయిపోయి వేరే వేరే రాజ్యాలుగా ఉండాలి అని మాకు చెప్పారు. ఈ విషయాలు మాకు వీడియోలు చూపించారు. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారట ప్రధానమంత్రి చనిపోవాలి, అప్పుడే ఈ దేశానికి సుఖం వస్తుంది అని. అలాంటి మతోన్మాదులు తయారైపోతున్నారు ఈ మధ్య. కానీ సనాతన ధర్మం ఎప్పుడు ఒకటే ఒక ప్రార్థన, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఒక పాట ఉంది, మైత్రీ భజత అఖిల విజయత్రీం అని. అందులో అంటారు, జనకో దేవక అఖిల దహయాలు జననీ పృథ్వీ, మనందరి తల్లి ఈ భూమాత, మనందరి తండ్రి భగవంతుడు. అందరికీ పృథ్వీ కదండి భూమి, అందరికీ ఆవిడే కదా తల్లి. ఇప్పుడు అమెరికా వాడికి తల్లి భూమి కాదు, భారతదేశానికే తల్లి కాదు కదండి, అందరికీ స్వామి భగవంతుడే కదండి. ఈ భావన వస్తే అందరూ కూడా నా అన్న తమ్ముళ్ళు అనే భావనలో ఉంటాం కదా, అందరూ కూడా మన అక్క చెల్లెళ్ళు అనే భావన ఉంటాం కదా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పినప్పుడు, వై కాంట్ వీ హ్యావ్ దిస్ భావన, ప్రతి ఒక్క జీవి కూడా నాకు సంబంధీకులే అనే భావన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం భగవంతుడిని మనసులో పెట్టుకుంటామో, ఎప్పుడైతే భగవంతుడిని కేంద్రంగా ఉంటాము ఈ ప్రపంచం. కాబట్టి ఎప్పుడు వార్, ఎప్పుడు వీడు తక్కువ నేను ఎక్కువ, వీడు దుఃఖంలో ఉన్నా నాకు పర్వాలేదు, వీడు సుఖంలో ఉంటే నేను సంతోషించను, ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా అండి, నేను వేరు వాడు వేరు అనుకున్నప్పుడు మాత్రమే. కానీ మనందరం భగవంతుడి యొక్క సంతానమే. నేను బాగుండాలి, పక్కనోడు బాగుండాలి. నేను ధార్మికంగా ఉంటా, పక్కన వాడు ధార్మికంగా ఉంటా. నేను ఒకడిని తప్పు చేయను, వేరేవాడు నాకు తప్పు చేయకూడదు అనే భావన ఉంటే
అప్పుడు ఎంత గొప్ప విషయం చెప్పండి. కానీ కొంతమంది ఎప్పుడు ఆ విషయాలను అర్థం చేసుకోలేరు. కుక్కతో ఒక వంకర అని అంటాం కదండి, అలా కొంతమంది ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ యొక్క మంచితనాన్ని అవలీలగా తీసుకొని, వేరే వాళ్ళ యొక్క మంచితనాన్ని వాళ్ళు వాడుకోవడానికి, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వచ్చారనుకోండి. ఇప్పుడు అదే జరిగింది మహాభారత సమయంలో కూడా. ఈ కౌరవులు అనే వాళ్ళు పాండవులని ఎక్స్ప్లాయిట్ చేశారు, పాండవులని ఎక్స్ప్లాయిట్ చేసి అనవసరమైన ఇబ్బందులు పెట్టారు. ఎన్నో ఛాన్సెస్ ఇచ్చాడు కృష్ణుడు. కృష్ణుడు ఛాన్సెస్ ఇవ్వలేదా? ఇచ్చాడా? భారతం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన స్వయంగా దూతగా వెళ్ళాడు, అయినా సరే వాళ్ళు ఒప్పుకో. అప్పుడు వార్ ఈజ్ ఇన్విటబుల్, అంతేనా కాదు. కానీ వార్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ సొల్యూషన్, పీస్ ఈజ్ ద సొల్యూషన్. కానీ ఎప్పుడైతే మనం ఈ కన్సెషన్స్లో రామో, మన మాట వినడానికి రెడీగా లేమో. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ వాడు ఎంత చెప్పినా వినకుండా మన పైన అటాక్ చేశారనుకోండి, మన వాళ్ళు వెళ్ళి పుల్వామా చేసేసి వచ్చేసారనమాట. ఎందుకు అని అంటే ఒక లెసన్ నేర్పించడానికి. ఎందుకంటే చెప్పిన వాడు చెప్పినట్టుగా మాట వినకపోతే వాడికి ఏదో ఒక గుణపాఠం నేర్పించాలి కదండి. కానీ అలా అని మన చేతుల్లో దాయిత్వం తీసుకొని నేను గుణపాఠం నేర్పిస్తా అని బయలుదేరకూడదు ఎప్పుడైనా సరే. భగవంతుడు చెప్తాడు అంట, భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆ రోజు కురుక్షేత్రం చేశారు అంతేకాని. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఎవరికి చెప్పట్లేదు కదండి, దేశ ప్రధానికి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయి, నువ్వు ఇప్పుడు అలా చేయని. కానీ ఈ వార్ సిచ్యువేషన్ అనేది చాలా అన్ఫార్చునేట్. ఎంత మంది పాపం చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇప్పుడైనా మనం ఏదైనా తప్పు చేస్తే అది మనకి రివర్స్ లోకి వస్తుంది. వాళ్ళు ఒక వాళ్ళు సివిలియన్స్ ని అక్టోబర్ 7th రోజు ఏదైతే అటాక్ చేశారో, దానివల్ల ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేశం ఇంత కష్టపడవలసి వస్తుంది అనమాట. ప్లస్ ఒక ఇద్దరు కంట్రీస్ ఫైట్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని, ఇప్పుడు కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని యుక్రెయిన్కి సపోర్ట్ చేయటం, కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని రష్యాకి సపోర్ట్ చేయటం, వేరే వాళ్ళని కాపాడడానికి కంటే ఎక్కువగా నేను ఎలా బాగుపడతాను వాళ్ళ యుద్ధంలో అని ఆలోచించే వ్యక్తిత్వం పెరిగిపోతుంది. ఇదంతా ఏంటంటే కల్మషం అండి. హృదయంలో ఉండే అవిద్య, అహంకారము, ఇవన్నీ పెరిగిపోతున్నాయి మనిషికి. వేరే వాడి యొక్క దుఃఖాన్ని చూసి బాధపడే మనస్తత్వం కూడా కోల్పోతున్నాం. ఎందుకు అంటే ధర్మం నుంచి అంత దూరంగా వెళ్ళిపోతున్నాక. ఎంత మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే, నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్తే, ఫెనాటిక్ రిలీజియన్ గురించి, ఎక్స్ట్రీమిజం గురించి మనం మాట్లాడట్లేదు. ఎంత మనం స్వచ్ఛంగా భగవంతుడి దగ్గరికి వెళ్తే అంత మనం పీస్ లవింగ్ అవుతాం. ఎంత మనం ఫెనాటిక్గా మారితే అంత మనము వేరే వాళ్ళ యొక్క దుఃఖం వాడి పొందినా పర్వాలేదు నేను సుఖంగా ఉండే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి మన సనాతన సంస్కృతి కృష్ణుడు నేర్పించేది సుహృదం సర్వభూతాన అహం బీజ ప్రదాపిత, అందరినీ బాగుండాలి ఈ ప్రపంచంలో, అది మన మెయిన్ స్లోగన్ అనమాట. ఒకటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.